ఏపీలో ఎక్కడ చూసినా ప్రజలు వైసీపీ సర్కార్ విక్రయిస్తున్న మద్యం బ్రాండ్ల గురించే మాట్లాడుకుంటున్నారు. మద్యపాన నిషేధం చేస్తానంటూ దొంగ హామీ ఇచ్చి అధికారంలోకొచ్చిన జగన్ ప్రస్తుతం తాను చెప్పిన మాటను మర్చిపోయి విచ్చలవిడిగా మద్యం బ్రాండ్లను పెంచుకుంటూ పోతున్నాడు. రెండేళ్లకో మూడేళ్లకో మన ప్రభుత్వం అయితే వస్తుంది, ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నా. నవరత్నాలలో భాగంగా మద్యపాన నిషేధం గురించి ఎవరైనా ప్రశ్నిస్తే రాష్ట్రానికి రెవెన్యూ ఇచ్చే వస్తువును ఒక్కసారిగా నిషేధించలేమని, దశల వారీగా చేయాల్సి ఉంటుందని జగన్ నాలుక మడత పెట్టేశాడు. పోనీ దశల వారీగా గడిచిన మూడున్నరేళ్లలో మద్యపాన నిషేధం ఎక్కడివరకు చేశారని వైసీపీ ప్రభుత్వాన్ని అడిగితే ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ ముఖం దాచేసుకునే పరిస్థితి నెలకొంది. అప్పులలో ఉన్న రాష్ట్రం ప్రస్తుతం పూర్తిగా మద్యం మీద వచ్చే రెవెన్యూ మీద ఆధారపడింది. మద్యపానం దేవుడెరుగు, కొత్త కొత్త మద్యం బ్రాండ్ల కంపెనీల టెండర్లు వైసీపీ నేతలకే కట్టబెట్టి వాళ్లచేతే మద్యం తయారు చేయించి ప్రభుత్వం పేరుతో ప్రజలకు అమ్ముకుంటూ సొమ్ములు చేసుకుంటున్నారు. పైగా ధరలు పెంచితే మద్యం కొనుగోలు చేసేవాళ్లు తగ్గుతారని ప్రభుత్వం మాయమాటలు చెప్తూ కాలం నెట్టుకొస్తోంది. కొందరు వైసీపీ నేతలు మాత్రం తాము మద్యపాన నిషేధం అని చెప్పలేదని, మద్యపాన నియంత్రణ అని మాత్రమే చెప్పామని ఊసరవెల్లి తరహాలో మాటలు మారుస్తున్నారు. అసలే ఆర్థిక లోటు, పైగా ప్రభుత్వానికి ఏ విధమైన రాబడి లేకపోవడంతో చివరికి మద్యంపై వచ్చే ఆదాయంపై ఆధారపడక తప్పలేదు. ప్రభుత్వం వైన్ షాపులలో మద్యం ధరలను అమాంతం పెంచేయడంతో పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ మద్యం ఏర్లైపారింది. ప్రభుత్వ దుకాణాల్లో దొరుకుతున్న కొత్త బ్రాండ్ల మద్యం నాసిరకంగా ఉందంటూ ప్రజలు చీకొడుతున్నా జగన్కు చీమ కుడుతున్నట్లు కూడా లేదన్నారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాలతో ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. మరోవైపు మద్యం తయారీదారుల నుండి ముఖ్యమంత్రికి ఏడాదికి 5,000 కోట్ల మేర ముడుపులు అందుతున్నాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా విమర్శలు చేశారు. మద్యపాన నిషేధంపై జగనిచ్చిన హామీ గుర్తుకొచ్చినప్పుడల్లా ఏపీ ప్రజలు రాష్ట్రానికి ఇదేం కర్మ అని భావిస్తున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకొచ్చిన జగన్ను మహిళలందరూ ఛేదరించుకునే పరిస్థితులు ఏపీలో ప్రస్తుతం నెలకొన్నాయి. మరోవైపు ఏపీలో మద్యం స్కామ్ జరుగుతోందని ప్రజలే అనుకుంటున్నారు. ఎందుకంటే మద్యం షాపుల్లో కేవలం డబ్బు మాత్రమే తీసుకుంటున్నారు, డిజిటల్ లావాదేవీల్ని అంగీకరించడం లేదు.